డాక్టర్ గారు ప్రతి గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు జెనెటిక్ హోమియోపతి యూట్యూబ్ ఛానల్లో లైవ్లో మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు నమస్తే అండి నా పేరు డాక్టర్ రసా ఎండి హోమియోపతి ఇప్పుడు ఈ రోజుల్లో మనం కామన్గా డే టు డే ప్రాక్టీస్లో కానీ డే టు డే లైఫ్లో కానీ ఇప్పుడు ఉన్న మోడర్న్ డే లైఫ్ సొసైటీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి వ్యక్తి వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్ యాంగ్జైటీస్ యాంగ్జైటీస్కి ఎక్కువ ఆందోళనకు ఎక్కువ గురవుతూ ఉన్నామండి సో ఈ యాంగ్జైటీస్ ఆందోళన అనేది జనరల్గా అనేక రకాల దీర్ఘకాలిక సమస్యలు కానీ అనేక రకాల కోమార్బిడిటీస్కి దారితీస్తూ ఉందండి సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనం జనరల్గా కామన్గా మనం లేమైన లాంగ్వేజ్లో కానీ ఒక అందరికీ అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఏదైతే మనకి యాంగ్జైటీ అంతే యాంగ్జైటీ అంటే ఆందోళన కొంతమందికి యాంటీస్పెటరీ యాంగ్జైటీస్ ఉంటాయి కొంతమందికి పని చేయగలమా లేదా అనేది యాంగ్జైటీ ఉంటుంది కొంతమందికి చేసిన తర్వాత అది సక్సెస్ అవుతుందా లేదా అనేది యాంగ్జైటీ ఉంటుంది సో ఇట్ యాంగ్జైటీస్ తీసుకుంటే అనేకం సో ఇలా రకరకాల యాంగ్జైటీస్ కానీ రకరకాల ఫియర్స్ అంటే రకరకాల మానసిక భయాలు కానీ రకరకాల ఇన్సెక్యూరిటీస్ కానీ రకరకాల టెన్షన్స్ కానీ రకరకాల ఉద్రేకాలు కానీ అంటే అతను ఏదైనా ఫిజికల్ అండ్ మెంటల్ రెస్ట్లెస్నెస్ అంటే మా మానసికంగా ఎంతైతే బాధపడుతూ ఉంటాడో అతను బాడీ కూడా అంతే ఫిజికల్గా రెస్ట్లెస్గా ఉంటూ ఉంటుంది సో ఇలా రకరకాల ఫిజికల్ మెంటల్ రెస్ట్లెస్ ఉండవు ఇండివిజువల్స్లో కానీ రకరకాల యాంగ్జైటీస్ ఇన్సెక్యూరిటీస్లో ఉన్న ఇండివిజువల్స్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాళ్ళ శరీరం వాళ్ళ బాడీ మీద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆదా ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ సెక్షువల్ లైఫ్ సో వాళ్ళ లైంగిక సమస్యలు వాళ్ళ మెరిటల్ రిలేషన్స్ మీద చాలా వరకు ఈ యాంగ్జైటీస్ అనేవి యాంగ్జైటీస్ అనేవి ఒక కీ ఫ్యాక్టర్గా వాళ్ళ సెక్షువల్ లైఫ్ అనేది తగ్గిపోవడానికి కానీ వాళ్ళ మెరిటల్ పెర్ఫార్మెన్సెస్ అనేవి తగ్గిపోవడానికి మెయిన్గా ఈ యాంగ్జైటీస్ దారితీస్తున్నాయని సో ఈ యాంగ్జైటీస్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఎవరిలో ఎక్కువ చూస్తున్నామంటే ఈ రోజుల్లో ఈ సాఫ్ట్వేర్ పీపుల్లో కానీ ఎవరైతే టార్గెట్ ఓరియంటెడ్ జాబ్స్ లేదంటే బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్స్ లేదంటే ఎక్కువగా ఫాస్ట్ హర్రి బర్రీగా పరిగెత్తే వాళ్ళలో కానీ లేదంటే ఎక్కువగా సోషల్గా ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళలో ఈ యాంగ్జైటీస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉన్నాను స అంటే వీళ్ళందరికీ ఈ మెరిటల్ లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది అని కాదు నేను చెప్పే ఇంటెన్షన్ అయితే అది కాదు జనరల్గా ఏంటంటే చాలా వరకు హైగ్రేడ్ పీపుల్ కానీ ఇలా చాలా వరకు ఎక్కువగా సోషల్ ఓరియంటెడ్ జాబ్స్లో ఉన్నవాళ్ళు మన క్లినిక్స్ రావటం వాళ్ళకు ఉండే పర్సనల్ ప్రాబ్లమ్స్లో షేర్ చేసుకున్న వాళ్ళల్లో నేను చూసింది ఏంటంటే మే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యాంగ్జైటీస్ టార్గెట్ ఓరియంటెడ్ జాబ్స్ లేదంటే బాసిజంలో ఉండే జాబ్స్ లేదంటే ఎక్కువ పని చేపించే జాబ్స్లో వీళ్ళు తెలియకుండా ఏదో ఒక సమస్యలు ఏదో ఒక ఆందోళనకు గురవటో ఏదో ఒక రకమైన సోషల్ స్టిగ్మాకి గురవటం లేదంటే వాళ్ళకి ఇంటర్నల్గా ఇన్సెక్యూరిటీ ఉంటుంది బట్ దే షో దట్ దే ఆర్ వెల్ వర్స్డ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ సూపర్వైజ్డ్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళలో ఈ ఈ లైంగిక సమస్యలు అనేవి చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం సో ఓవరాల్గా వైజ్ మనం తీసుకుంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పది మందిలో మనం ఈ ఈ యాంగ్జైటీ ఉన్న సమస్యల్లో తీసుకుంటే వాళ్ళు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అంటే ఎయిటీ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆన్ అండ్ ఆఫ్గా ఈ సెక్షువల్ ఫంక్షన్స్ మీద తగ్గిపోవటం ఈ లిబ్బో తగ్గిపోవటం సెక్షువల్ డిజైర్ తగ్గిపోవడం లైంగిక మాంచ తగ్గిపోవటం లేదంటే ప్రాపర్గా ప్రీ మెచ్యూరి గురవటం లేదంటే యంగ్ ఏజ్లోని ఇరక్షన్ ప్రాబ్లమ్స్ అంటే అంగస్తంభం సమస్యలకు గురవటం లేదంటే ప్రాపర్గా వాళ్ళకి మెరిటల్ లైఫ్ అనేది హ్యాపీగా సాటిస్ఫైడ్గా లేకపోవటం అనేది కూడా ఈ యాంగ్జైటీ వల్ల జనరల్గా ఉందని నేను చెప్పదలుచుకున్నాను సో ఈ యాంగ్జైటీస్ని మనం ఎలా పోగొట్టుకోగలం సో జనరల్గా ఏంటో దీనికి ఒక షార్ట్ టర్మ్ కోర్స్ లాగా వాడడం లేదంటే ఒక వన్ ఆర్ టూ మంత్స్ వాడడం తగ్గలేదని మాట అనేటం అనే జనరుగా ఎక్కువగా ఈ ఇండివిజువల్స్లో డే టు డే ప్రాక్టీస్లో మనం చూస్తున్నాం సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే దేని ప్రాపర్ కౌన్సిలింగ్ విత్ ప్రాపర్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళకు ఉన్న సమస్య ఏదైతే ఉందో వాళ్ళు ఓపెన్గా మాట్లాడుకొని వాళ్ళు మనతో షేర్ చేసుకున్నప్పుడు ప్రాపర్గా మనం హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది మనం ఇవ్వగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం వాళ్ళకి మెడిసిన్స్ పార్టే కాకుండా కౌన్సిలింగ్ పార్ట్ అంటే కౌన్సిలింగ్ పార్ట్ అంటే వాళ్ళకి మన అసలు సమస్య ఏంటి ఎందుకు వచ్చింది అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మన క్యాబిన్లో ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మనం వాళ్ళ దగ్గర కూర్చొని కౌన్సిలింగ్ అనేది ఇచ్చుకుంటూ ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలిగి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ డైట్ మాడిఫికేషన్స్ అన్నీ చేంజ్ చేయగలిగితే విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ టైం చాలా అద్భుతమైన హోమియోపతిక్ ట్రీట్మెంట్ హోమియోపతిక్ రిజల్ట్స్ తీసుకురావాలని మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను